हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल बृंदावन क्रिएशंस। अला नरेंद्र ने चाला चाला बागुन्नानंडि। इवाल्टि वीडियो वच्चेसि दम बिर्यानी अंडि। एंत ईजीगा एंत सिंपल गा चेसुकोवच्चु, प्रासेस अनेदि अंत टेस्टीगा उंटुंदन्नमाट। इंक वीडियोलोकि वेल्लिपोदामा मरि। ఇక్కడైతే నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేయించుకుంటున్నానండి। నేనైతే ఆనియన్స్ 4 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి అయితే వేయించుకుంటున్నాను। బిర్యానీలోకి ఆనియన్స్ వల్లే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి। ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వేయించుకోవాలి। త్వరగా వేగాలంటే కొంచెం salt వేసుకుంటే మనకి కొంచెం త్వరగా అయితే వేగుతాయి। ఇవన్నీ వేగిపోయిన తర్వాత నేనైతే ఒక బౌల్ లోకి తీసుకొని సైడ్ కి పెట్టేసుకుంటున్నాను। ఈ ఆయిల్ లోనే चिकेन चेस्तानु। ऑलरेडी नेनु बासमती राइस 2 hours मुंदे कड़िगि पेट्टेसुकुन्नानंडि। दांट्लोने चापत्री अलागे हाफ स्पून शाजीरा अलागे 5-6 लवंगालु अलागे 5-6 बिर्यानी आकुलु अलागे దాల్చిన చెక్క 7 పొడవు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసేసుకున్నాను। అలాగే ఇలాచి కొంచెం ముక్కు చీల్చి 3 ఇలాచీలు అయితే యాడ్ చేశాను। అలాగే రైస్ కు సరిపడ మనం ఈ వాటర్ అనేవి ఉప్పగా ఉండేంత salt అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి। మనం అయితే రైస్ ఎన్ని తీసుకుంటామో అంతక 2 ఇంతలు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి। ఈ లోపుగా నేనైతే ఇందాక ఆల్్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని వేయించేసుకొని ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ గా వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ చికెన్ అనేది ఫ్రిజ్ లో పెట్టేసుకున్నానండి। ఇవన్నీ మసాలాలు అన్ని యాడ్ చేసి ఫ్రిజ్ లో అయితే పెట్టుకున్నాను అన్నమాట। మనం ఎంత ఎక్కువ సేపు ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనకు చికెన్ అనేది అంత సాఫ్ట్ గా వస్తుందన్నమాట। నేను దీంట్లో ఏమేం యాడ్ చేశానంటే చికెన్ కోసము పసుపు వచ్చేసి 1/2 స్పూన్, ఉప్పు అయితే సరిపడా వేసానండి, కారం వచ్చేసి 2 స్పూన్లు తీసుకున్నాను, పెరుగు వచ్చేసి 1/2 కిలో, ధనియాలు వచ్చేసి ధనియాల పొడి వచ్చేసి 2 స్పూన్లు, జీలకర్ర వేయించిన పొడి 1/2 స్పూన్ అండి, గరం మసాలా 1/2 స్పూన్, మిరియాల పొడి 1 స్పూన్ వేసుకొని కలిపి అయితే పెట్టుకున్నానండి। ఫ్రిజ్ లో పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే చికెన్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది, అలాగే సాఫ్ట్ గా ఉంటుందన్నమాట, సాగకుండా చాలా స్మూత్ గా వస్తుంది। అలాగే 5-6 పచ్చి మిరపకాయలు అయితే మిడిల్ లో కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ యాడ్ చేశానండి। నేను ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నానండి। మనం ఎంత అయితే చికెన్ తీసుకుంటామో మనం అంత రైస్ తీసుకుంటేనే మనకి ఈ బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట। నేను అలాగే ఈ బిర్యానీ రైస్ లో నేను ఆల్్రెడీ అన్ని యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ అలాగే టేస్టింగ్ salt కూడా కొంచెం యాడ్ చేశానండి। ఈ లోపు చికెన్ అయితే చూస్తున్నారు కదా, వాటర్ అన్ని ఇలా డ్రై అయిపోయే వరకు అయితే కలుపుకోవాలి మనము। చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందనండి బిర్యానీ అయితే చెప్పలేను। నిజంగా ఈ విధంగా కనుక చేశారంటే మీరు రెస్టారెంట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేనంత టేస్టీగా వచ్చిందన్నమాట। సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి। అలాగే కొంచెం ఉడికిన తర్వాత చికెన్ అనేది మనం మాక్సిమం 80% అయితే ఉడికించుకోవాల్సి ఉంటుందండి, ఓకేనా। దాంట్లోనే కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఈ వాటర్ అనేది ఇంకొంచెం చిక్కగా అయ్యే వరకు అయితే ఉంచుకుందాం మనం। 80% మాక్సిమం ఉడికిపోవాలండి। ఇక్కడ రైస్ కూడా వచ్చేసి మనకు 80% కుక్ అయితే సరిపోతుందన్నమాట। ఇక్కడ చికెన్ అయితే కుక్ అయిపోయిందండి, రైస్ కూడా 80% అయితే కుక్ అయింది। ఇప్పుడు ఈ గంజి మొత్తాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, అవి చాలా వేడిగా ఉంది, పైన పడితే ప్రాబ్లం అవుతుందన్నమాట, అందుకని చాలా జాగ్రత్తగా నేను ఏంటంటే వేరే గిన్నెలోకి తీసుకోకుండా గంజే ఉంచేసుకున్నాను అన్నమాట। మన దగ్గర ఇంకొంచెం పెద్ద గిన్నె ఉందనుకోండి, ఈ రైస్ అందులోకి మనము తీసేసుకోవచ్చు అన్నమాట, జాలీతోటి తీసేసుకున్న సరిపోతుంది। నా దగ్గర వేరే అంత పెద్ద గిన్నె లేదు కాబట్టి నేను ఈ వాటర్ని గంజి వంపేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశానండి। హాఫ్ రైస్ తీసి వేరే గిన్నెలో పెట్టేసుకొని మిడిల్లో అయితే చికెన్ యాడ్ చేసేసి మళ్ళీ పైన అయితే రైస్ యాడ్ చేయడం వల్ల మనకేంటంటే చాలా బాగుంటుందండి బిర్యానీ। సేమ్ మనము రెస్టారెంట్లో ఎలా ఉంది టేస్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ అయితే వచ్చిందండి। నిజంగా బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మీరు నార్మల్ రైస్తో కూడా సేమ్ ప్రాసెస్లో చేయొచ్చు అన్నమాట, కాకపోతే మనకి ఆ గ్రెయిన్స్ అనేవి రైస్ అనేది ఇంత పొడవు రాకపోవచ్చు, అంతే తప్ప టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ వస్తుందండి, ఓకేనా। తర్వాత నేను సగం తీసుకున్న రైస్తో కూడా మొత్తం చికెన్ అయితే కవర్ చేసేసేసి దానిపైన బ్రౌన్ ఆనియన్స్ నేను వేయించుకున్నవన్నీ యాడ్ చేసేసి అలాగే దాంట్లోనే కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేశానండి।
దీన్ని మనము మూత పెట్టేసేసి, ఎందుకంటే నాకు దాని మీద పెట్టిన మూత కరెక్ట్గా వచ్చిందనమాట, అలా ఎత్తుకున్నట్టు వచ్చింది ఆవిరిపోకుండా. నేనేం చేశానంటే కరెక్ట్గా అంచుకి సరిపడే అది కొంచెం హైట్ బౌల్ తీసుకొని, అదే పళ్ళెం తీసుకొని, స్టీల్ పళ్ళెం ఉంటుంది కదా అది తీసుకొని, అది బోర్లేసి పెట్టేసేసి నేను రాయి అయితే పెట్టి ఒక 15 to 20 minutes సిమ్లో, పూర్తి సిమ్లో పెట్టేశానండి. చూసారా అసలు ఎంత పర్ఫెక్ట్గా అయిందంటే అంత పర్ఫెక్ట్గా అయిందండి. నిజంగా చాలా టేస్టీగా వచ్చింది అసలు బిర్యానీ కూడా. మీరు టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా సేమ్ టేస్ట్ అయితే వస్తుందండి, ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఓకేనా, ఇక్కడైతే నెయ్యి యాడ్ చేస్తున్నానండి, ఒక 4 spoons నెయ్యి యాడ్ చేశాను, సర్వ్ చేస్తున్నానండి. అసలు ఎంత బాగుందనండి, నిజంగా అసలు చూడడానికి చాలా బాగుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే చికెన్ బిర్యానీ. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్నే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, చూస్తున్నారా ఎంత బాగుందో కదా. నేనైతే ఇంకా వేరే కలర్ యాడింగ్స్ కానీ ఏమీ చేయలేదండి. అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చికెన్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది, రైస్ కూడా బాయిల్ అయింది, మెతుకు మెతుకు అతుక్కోకుండా, అడుగు కూడా అంటలేదు అనమాట. మనం కొంచెం అడుగు మందం గిన్నె అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట చికెన్ బిర్యానీకి అయితే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరికైనా సరే. ఓకేనా, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉంది అనేది ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.